సో చాలా లాంగ్ లొకేషన్ వచ్చాము. లొకేషన్ అయితే ఆసమ్ ఉంది, బట్ కొంచెం లేట్ గా రెడీ అయ్యాను. మేడం గారు ఆల్రెడీ షూట్ వెళ్ళిపోయారు, షూట్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసింది. సో మా కష్టాలు ఏంటంటే వెనకాల ఇగో ఈ ఫోన్లు మోసుకుంటూ కీస్ మోసుకుంటూ పాప మీదేమో ఎక్కుపోయింది అది, వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళుకుంటూ. కానీ చూద్దాం, ఈ రోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఫన్ ఉంటది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, సమ్మర్ అనే ఫీల్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. లొకేషన్ తప్పిపోతున్నాం, కొత్తగా ఉంది కదా ఇది. దానికి తోడు ఇది 14 acres ఎంతో చెప్తాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగేలోపు అయిపోతుంది. లొకేషన్ బాగుంది కదరా, లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈవినింగ్ వరకు వర్షం పడకపోతే ఇంకా హ్యాపీగా ఉంటది. ఇది ఏదో రిసార్ట్, అట్ సైడ్ ఎప్పుడు సీరియల్ షూట్ చేసాము, ఓకే, అప్పుడు లాక్ డౌన్ లో చేసాము. నీళ్ళకి వచ్చాము అమ్మా, వచ్చామండి నీళ్ళకి. అక్కడికి వెళ్ళి చూద్దాం మేడం ఏం చేస్తుందో మరి. మన పని లేకపోతే వెళ్ళిపోవటం మాట పాప ఇంట్లో ఫ్రీ అలా అడిగితే అడిగిన పాపాలి అడిగిన పాపానికి ఫ్రీయేనా ఫోన్ చేసి ఫ్రీయేనా అంటే ఫ్రీ ఎక్కానా దా కింద వచ్చే ఎక్కేయండి ఏదో వెళ్తాం కదా అని ఎక్కా. ఇక్కడ ఎక్కేస్తుందండి ఆమె ఆడి తీయాలి అసలు. నిజంగా చాలా చిల్ అవుతున్నాను అయితే. రెడీ 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 కమాన్ 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 రెడీ. నేను చెప్పినప్పుడు ఇట్లా ఫ్రై చేశాను, ఓకే రెడీ రెడీ 1 2 3 గో. ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది. 2 నిమిషాలు ఇది వచ్చి నుంచుని ఐస్ ఓపెన్ చేస్తే నీకు సెట్ అవుతుంది. వచ్చిన ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలే, అది వెండి అయినా బంగారం అయినా. అందుకే అమ్మకు ఏ అకేషన్ వచ్చినా ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలు, అది వెండి అయినా బంగారం అయినా. అందుకే మదర్స్ డే కోసం ఏ అకేషన్ వచ్చినా ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలు, అది వెండి అయినా బంగారం అయినా. మదర్స్ డేకి మా అమ్మకి నచ్చింది తీసుకుంటే ఇంకా బెస్ట్. గుర్తుంది స్క్రిప్ట్ ఫస్ట్ మా అమ్మ బెస్ట్, మదర్స్ డే మా అమ్మకి నచ్చిన గిఫ్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్. కొంచెం తీర్థం మా అమ్మ బెస్ట్. మా అమ్మ బెస్ట్, మదర్స్ డేకి ఆవిడికి నచ్చిన గిఫ్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్. ఏదైనా పర్లేదు, ఇప్పుడు డైట్లు గీట్లు ఏం పని చేయవు ఇక్కడ ఇంత ఎండకి.
ఇదేమన్నా షర్ట్ వేసుకుని బాగుందండ ఈరోజు. హలో, సెకండ్ కాస్ట్ షో. స్టూడియో వదిలేసి రోడ్ల మీద పడింది. అదే కదా, మనం డబ్బులు కట్టిన స్టూడియో కా రోడ్లు కా నాకు అర్థం కావట్లేదు. స్టూడియో వదిలేసి రోడ్ల మీదకి వచ్చేసారు. చిన్న సైజు ప్రొడక్షన్, ఒక స్టాఫ్ లాగా ఉంది కదా మనకి ఈరోజు. వాళ్ళు ఫ్రేమ్ లోకి వేసారు, నువ్వు ఫ్రేమ్ లోకి నడవలా. నేను నా కెమెరాలో ఉన్న ఫ్రేమ్ లోకి వేసాను, నీ బ్లాగ్ లో ఫ్రేమ్ లోకి నేను. ఏంటో కొత్తగా ఉన్నావు ప్రియా. ఓకే, ఇప్పటివరకు చూడలేదు, లెన్స్ పెట్టావు నువ్వు. ఏంటి కొత్తగా ఉన్నావు అనుకుంటున్నా నేను.